కుత్బుల్లాపూర్ సర్కిల్ లో ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు, భారీ కుంభకోణం అంటూ కూడా ఒక వార్తను దీక్షిత ప్రచురించడం జరిగింది. తీగ లాగితే కదులుతున్న డొంక అంటూ కూడా దీక్షిత స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడుతున్న విసిగిపోయే నిజాలు. వాస్తవానికి కుత్బుల్లాపూర్ సర్కిల్ అన్నటువంటి జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం చూపిస్తున్నారు. ఈ చేతివాటానికి అధికారులు కూడా సహకరిస్తున్నట్టు మనకు క్లియర్గా కనబడతా ఉంది. ఏంటి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, మేము గత 5 రోజుల నుంచి ఈ దీనికి సంబంధించిన ప్రచురణలు మేము కథనాలు ప్రసరిస్తూనే ఉన్నాం. కానీ అధికారులు ఎక్కడ కూడా పొంతనలేని సమాధానాలు దీక్షితకు చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న మా ప్రతినిధులు కొంతమంది కుత్బుల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి వీరు చేసిన దానికి అటాచ్మెంట్ చేస్తూ కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అందుకే భారీ కుంభకోణం అంటూ కూడా మేము రాయడం జరిగింది. కుత్బుల్లాపూర్ సర్కిల్లో ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు, భారీ కుంభకోణం, తీగలాగితే కదులుతున్న డొంక. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్లో ఫీజులు వసూళ్లు భారీగా కుంభకోణాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తీగ లాగితే డొంక కదులుతుంది. వ్యాపార సంస్థల నుంచి విస్తరణలో కేవలం 20 శాతానికి పన్నులు వసూలు చేసి మిగతా 80% నొక్కేస్తున్నారు. అంటే జిహెచ్ఎంసీకి 80% ఆదాయం గండి కొడుతున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు దీక్షిత వాళ్ళు ఎందుకు అని అంటే, ఒక్కసారి నేను మిత్రులారా నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. నిన్న మా వాళ్ళు తీసిన ఇమేజ్ ప్రకారం ఇక్కడ రాగా గ్రాండ్స్ అని కుత్బుల్లాపూర్లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఉండడం జరిగింది. అయితే దాదాపు యాజ్ పర్ ఎక్సైజ్ రూల్ ప్రకారం ఖచ్చితంగా వైఎస్ఎఫ్టీకి పైన ఏదైనా బార్ కానీ రెస్టారెంట్ కానీ పెట్టే పరిస్థితి అప్పుడైతేనే లైసెన్స్ ఇస్తారు వాస్తవానికైతే. కానీ ఇక్కడ వీళ్ళు జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్లో కేవలం 450 ఎస్ఎఫ్టీకి మాత్రమే డబ్బులు తీసుకున్నట్టు ట్రేడ్ లైసెన్సు వాళ్ళు జారీ చేయడం జరిగింది. కుక్కట్ జిహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ ఆఫీస్ సర్కిల్ కుత్బుల్లాపూర్ వాళ్ళు. అయితే ఒక్కసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒక్కసారి ఇప్పటికే దీక్షిత అధికారులను కూడా విచారించడం జరిగింది. విచారణలో మాత్రం అధికారులను అడిగినప్పుడు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. అటు అవుట్సోర్సింగ్ సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు కూడా పొంతనలేని సమాధానం చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుత్బుల్లాపూర్లో మాత్రం చిన్న చిన్న రెస్టారెంట్స్, షాపింగ్ మాల్లు, అటు ఏమంటారు ఈ బార్ అండ్ రెస్టారెంట్లు, పెద్ద సదుపాయాల దాంట్లో 20% మాత్రమే గవర్నమెంట్కి చూపించి 80% నొక్కేస్తున్నారు. భారీగా జిహెచ్ఎంసీకి ఆదాయానికి గండి కొడుతున్నారు కూడా. అయితే ఇది ప్రూఫ్ తోటి మేము చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇది ఒక మన కుత్బుల్లాపూర్ సర్కిల్ సంబంధించిన ఒక బార్ అండ్ రెస్టారెంట్ చూసారా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు ఇది దాదాపు లేదన్న అంటే మనము అప్రాక్సిమేట్ వేసుకున్నాం 3000 స్క్వేర్ ఫీట్ల ఎఫెక్టివ్ ఉంటుంది దాదాపు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అధికారులు మాత్రం చూడండి, ఇక్కడ ట్రేడ్ లైసెన్స్ 28/9/2024 అంటే దాదాపు నెలన్నర క్రితము ఇదే రెస్టారెంట్కి, బారన్ రెస్టారెంట్కి సంబంధించి వాళ్ళు ఎంత ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తారో చూద్దాం. ట్రేడ్ లైసెన్స్ హెస్ బీన్ గివెన్ టు బొబ్బిలి సురేందర్ రెడ్డి టు క్యారీ ది ట్రేడ్ లైసెన్స్ ఆపరేషన్ ఆఫ్ సెల్సస్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ రాగా గ్రాండ్స్ బార్ అండ్ రెస్టారెంట్ అండ్ ప్రమిసెస్ సో అండ్ సో జీడి మట్ల సర్కిల్ అంటూ ఒక ఇది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లైసెన్స్ ఫీజ్ 4200 మాత్రమే. వాస్తవానికి ఒక స్క్వేర్ ఫీట్కి 6 రూపాయలు లెక్కేస్తే మీరు అర్థం చేసుకోండి, దాదాపు 4,750 స్క్వేర్ ఫీట్లకు 4,200 రూపాయలు అవుతుంది. 4,000 రూపాయలతో 200 రూపాయలు హరితనిధి ట్యాక్స్ కింద ఇస్తారు. అయితే ఇది ఇందాక చూపించిన ఇమేజ్ మీరు చూసినట్టయితే ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుందండి, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది సార్ ఇది? అంటే ఇక్కడ చూసుకోవచ్చు అధికారులు స్పష్టంగా దీంట్లో ఈ కుంభకాయి ఇవన్నీ చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే దీనిపైన కూడా ఎక్కడ కూడా స్పందించట్లేదు. చూడండి, ఫీజ్ హ్యాస్ బీన్ గ్రాబ్డ్ 4,200 రూపీస్ అండ్ ఇంట్రెస్ట్ 2,100 రూపీస్ హర్తనిధి
హర్జన్ ఇది 450 రూపీస్. సో సర్వీస్ ఛార్జ్ 15 రూపాయలు, మొత్తం కలిపితే 6765 రూపాయలు పేడ్ చేసినట్టు ట్రాన్సాక్షన్ చూపిస్తున్నారు రన్నింగ్ ఇన్ రెన్యువల్ ఫర్. సో ఎంతవరకు ఏం రిన్యువల్ చేశారు, ఎంత రిన్యువల్ చేశారు, ఇక్కడ ఏ సేఫ్టీకి ఎంత చేస్తారు అని కూడా తెలియదు. కాకపోతే మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం అయితే బిఎస్ఎఫ్టీలో చేస్తే 6 రూపాయలు లెక్కేస్తే 6000 రూపాయలు అవుతుంది, దాదాపు అది 3000. అంటే ఎంత గండి కొట్టారో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటివి కుత్బులాపూర్ సర్కిల్ జోన్లో ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ వందల సంఖ్యల్లో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని మాత్రం మన కథనాల్లో తెలుస్తూ ఉంది. సో అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి, అంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందించి, కమిషనరు జిహెచ్ఎంసీ కమిషనరు దాని తర్వాత మేయర్ అయినటువంటి గజ్జాల విజయలక్ష్మి గారు కూడా స్పందించి దీని వీళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా దీక్షిత కోరుకుంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే 6000 SFTకి 36000 అయితే 4200 రూపాయలు చేసిన వైనం. సో చూసారా 36000 రూపాయలు వసూలు, 6000 SFTకి 36000 రూపాయలు అవుతే దానికి వాళ్ళు వసూలు చేసింది ఏంటంటే 4200 రూపాయలు వసూలు చేశారు. అయితే ఇక్కడ దాదాపు 32000 రూపాయలు చేతి వాటం చూపించారు ఒక రెస్టారెంట్ సంబంధించింది. అట్లా కుత్బులాపూర్ సర్కిల్లో దాదాపు 10ల సంఖ్యలో రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎంత కుంభకోణమైందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఇప్పటికైనా అక్కడ ఉండే ప్రజలు ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులని ప్రశ్నించండి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎవరైతే ఈ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అడగండి. మేము డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకుంటాం, మీకు ఇవ్వాల అవసరం లేదు. మేము ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు ఆన్లైన్ చేసుకుంటామని చెప్పండి, వాళ్ళకి మాత్రం చేతికి డబ్బులు ఇవ్వకండి. సో జిహెచ్ఎంసీకి భారీగా ఆదాయం గండి అంటూ కూడా ఒక వార్తను ప్రసరించడం జరిగింది. మిత్రులారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి, దీక్షిత ప్రజల పక్షాన్ని ఉంటుంది ఖచ్చితంగా. ఇటు వీళ్ళకు జిహెచ్ఎంసీ సంబంధించిన వరకు మాత్రం ఖచ్చితంగా పోరాడుతూ ఉంటుంది రోజుకొక కథ.